వంటగది కిచెన్ నాలుగు గోడల మధ్య క్లోజ్డ్గానే ఉండాలా? పక్షుల కిలకిలా రావాలు వింటూ, ప్రకృతి అందాలను చూసి పరవశిస్తూ, నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ, వంట చేస్తున్న అమ్మను లేదా భార్యతో కబుర్లు చెబుతూ, రాత్రైతే ఆకాశంలో నక్షత్రాలు చంద్రుణ్ణి చూస్తూ తినటం ఎలా? చిన్నతనంలో అమ్మ అన్నం పెట్టిన వెంటనే మేడ మీదకి పరిగెత్తి అక్కడ కూర్చొని తిన్న ఆ రోజులు మరలా తిరిగి రప్పించుకోగలమా? చల్లగాల్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఎంజాయ్ చేస్తూ కడుపు నిండా తినగలిగే రోజులు పొందగలమా? జనారణ్యంలో ఇది సాధ్యమా? ఎస్. దానికోసమే టెర్రస్ ఓపెన్ కిచెన్ విత్ ప్లే లాంజ్. కొద్దిపాటి డబ్బును అలాగే కొంచెం బుర్రను వాడి చాలా అందంగా పైన టెర్రస్ను తీర్చిదిద్దుకోవచ్చు. కొందరు మొక్కలు పెంచుతూ ఉంటారు, కొందరు పైన వైట్ పెయింట్ వేసి నీట్గా ఉంచుకుంటారు. ఇలాంటి దాంట్లోనే ఇంకో కాన్సెప్ట్, టెర్రస్ ఓపెన్ కిచెన్ విత్ ప్లే లాంజ్. మన ఇంటి టెర్రస్ను ఓపెన్ కిచెన్గా మార్చుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే దాని ముందు ప్లే ఏరియా ఎంజాయ్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. ఇదిగో చూడండి, ఓపెన్ కిచెన్ ఎలా ఉందో, పక్కన ప్లే ఏరియా. హ్యాపీగా ఈ ఏరియాలో పిల్లలు ఆడుకుంటూ సరదాగా అందరూ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువగా ఖర్చవుతుందని వరి ఒక్కర్లేదు. చాలా బాగా పైన ఉన్నటువంటి భాగాన్ని తీర్చిదిద్దుకోవచ్చు ఫ్లోర్ పెయింట్స్ వాడి. అలాగే కిచెన్ను కూడా క్రియేట్ చేసుకుంటే ఓపెన్లో కూర్చొని తినటం, శరీరానికి కావాల్సిన డి విటమిన్ అందుకోవచ్చు. సిట్టింగ్ లాంజ్ ఫ్యామిలీ అంతా కూడా స్పెండ్ చేయొచ్చు. ఇది చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుందండి. పైన నక్షత్రాలు, చుట్టూ మన ఊరు మన సిటీ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో పైన మనం ఆ ఫ్లోర్ పెయింట్స్ ఉన్నటువంటి ఆ ప్లే ఏరియాలో ఎంజాయ్ చేస్తూ, అలాగే మన కిచెన్ టెర్రస్ ఓపెన్ కిచెన్ కనుక చూసుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మనసుకు. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే? ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే? ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా, వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డవిస్తారిలో ఆరు రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్ హే, ఇక్కడ 8 నెంబర్ ఉంది, ఇది ఎందుకు? 8 వాక్ గుడ్ ఫర్ హెల్త్, ఇది మనందరికీ తెలిసిందే కదా, అందుకే ఇక్కడ 8. లెట్ అస్ వాక్. ఆ పక్క నాదే, ఈ పక్క నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. హలో, అంతా బాగానే ఉంది. మరి వర్షానికి ఎండకు స్టవ్ తడిచిపోతుంది కదా? లేదండోయ్, చూడండి అక్కడ కింద నారలోకి ఆటోమేటిక్గా స్టవ్ను మనం షిఫ్ట్ చేసేసుకోవచ్చు, కాబట్టి కంప్లీట్ ప్రొటెక్షన్. ఇంకో చిన్న విషయం, ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడ టీవీ పెట్టుకోకండి. టీవీ పెట్టుకుంటే మీరు అనుకున్నది జరగదు, టీవీ మీదే అటెన్షన్. హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటే
టీవీ లేకుండా, సాధ్యమైతే మొబైల్స్ కూడా పక్కన పెట్టేసి ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా ఓపెన్ టెర్రస్ మీద ఓపెన్ కిచెన్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, బాయ్.